ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా నిర్ధారించారు కూడా. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ వేలానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు వేలంలో ఎవరెవరిని తీసుకోవాలి, వారికి ఎంత వెచ్చించాలి అని ఆలోచిస్తున్నాయి. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాలో అని జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా నియమించాలని సూచించారు. ప్రస్తుతం జట్టులో ఉన్న మాక్స్వెల్ కూడా కెప్టెన్ ఆప్షన్ కింద ఉన్నప్పటికీ అతడు బిగ్ బాష్ లీగ్ లో కెప్టెన్ గా రాణించలేకపోయాడని చెప్పారు. జేసన్ హోల్డర్ మంచి ఆల్రౌండర్ అని, అంతర్జాతీయ క్రికెట్ లో వెస్టిండీస్ ను సారథిగా ముందుండి నడిపించాడని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ గా ఉండే వ్యక్తి ఆ జట్టులో సీనియర్ ఆటగాడైన విరాట్ కోహ్లీపై ఆధారపడకుండా ఉండాలని ఆకాష్ చోప్రా అన్నారు. అందుకే హోల్డర్ అయితే సరైన న్యాయం చేస్తాడని అభిప్రాయపడ్డారు. హోల్డర్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడని చెప్పారు. అందుకే హోల్డర్ ను కెప్టెన్సీ కోసం మెగా వేలంలో ఆర్సీబీ జట్టు కొనుగోలు చేయాలని ఆకాష్ చోప్రా సూచించారు. అలాగే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అశ్విన్, ధావన్ వంటి వాళ్లు కూడా వేలంలో ఉన్నప్పటికీ వారిని ఆర్సీబీ కెప్టెన్సీ ఆప్షన్ కింద తీసుకోదని తాను భావిస్తున్నట్లుగా ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చారు. కాగా ఐపీఎల్లో జేసన్ హోల్డర్ గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితాలో జేసన్ హోల్డర్ కు చోటు దక్కలేదు. దీంతో హోల్డర్ ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నారు. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 26 మ్యాచ్లు ఆడిన హోల్డర్ 14 సగటుతో 189 పరుగులు చేశారు. మొత్తంగా 35 వికెట్లు పడగొట్టారు. అత్యుత్తమ గణాంకాలు 4/52 ఉంది.